రూపనాయుడు ఆయన స్వార్థం ప్రాజెక్ట్ కంటే ముఖ్యం. ఆయనకు వచ్చి దాంట్లో ఉన్న కమిషన్లు, దాంట్లో ఉన్న అవినీతి ఆయనకి అది ప్రధానమైన అంశం. ఆయనకి రాజశేఖర రెడ్డి గారు ఎంతో పెద్ద ముందు చూపుతూ వచ్చి ఎంతో మంది ప్రజలకు కోరిక ఇది చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఆయన వచ్చి శ్రమించారు. ప్రధానమంత్రి ఆ సమయంలో నుంచి పార్టీ అధిష్టానం కానీ ప్రధానమంత్రిని కేంద్రంలో అందరినీ కూడా ఒప్పించి అనుమతులన్నీ తీసుకొచ్చారు. 10 నెలల కాలంలో తీసుకొచ్చి ఆయన ఫౌండేషన్ ఇస్తారు. ఫౌండేషన్ ఇచ్చి 13 సంవత్సరాలు అయింది. ఆయన హయాంలో సుమారు 4,600 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేశారు. ఖర్చు కూడా చేసి అప్పుడు కుడి కాలంలో ఎడకాలను పూర్తి చేస్తే ఇదంతా ధనయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పారు ఆ పెద్దని. ఆ ధనయజ్ఞం చెప్పి ఆ కాలువల్లోనే ఇవాళ పట్టిసేయమని చెప్పి కొత్తగా తీరమై తీసుకొచ్చి అవినీతితో సుమారు 1,400 కోట్ల రూపాయలని అప్పనంగా లేకుండా దాన్ని వచ్చి దాన్ని అవినీతికి మార్పేరు అయిపోయింది. ఇవాళ రాజశేఖర గారు అయిన తర్వాత ఆలోచన ఇవాళ చేయకుండా ఆ తపన ఆ పట్టుదల లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఈ ప్రజలు కడదాము, ఈ ప్రజల వల్ల వచ్చి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, రైతాంగాన్ని ఆదుకుందాం.